பதவியின் தம்பி வாராந்திர தரவு குடும்பம் பிரதி தரவத்தில் இருந்து நீரை மகள் நேரம் மாற்றி வந்திருந்தார்கள். மகாஜானது சமயத்தில் லோக்கில் வெளிக்கு நீரை தீஸ்கெடுத்திருந்தார்கள். ஆத்மசாரம் மட்டும் தெரிவித்துகின்றேன். கூட దురాత్మల సమూహాన్ని గురించి మేము మాట్లాడుతుండగా మనుషుల పట్ల వాటి వైఖరి ఎలా ఉంటాయో, అలాంటి పరిస్థితుల్లో మీ నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఇచ్చిన బంధాన్ని మేము ధ్యానించుండగా మన ఇంటి మీద ముందు మాట్లాడాలనుకుంటే వచ్చి మనందరినీ జ్ఞాపకం చేసుకుంది చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలకి విలువైన సంగతి అర్థం చేసుకుని వాటి ప్రకారం బ్రతకడానికి ఆకాశవాణి అంటే మనకేం తెలుసు, ఆకాశవాణి ఈకేసీ అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం గ్రంథం తెలుసున్నారు. ఇది ఆకాశవాణి విశాఖపట్నం గ్రంథం కాదు, పరలోకపు అడ్మినిస్ట్రేషన్. అక్కడ నుండి దర్శనాలు కొన్ని వచ్చాయి అంటే వారికి ఎక్స్క్లూజివ్ న్యూసెస్ కింద అందేవన్నమాట. ఎవరికి? ప్రవక్తలకి. లైవ్ లో చూసేవారు ఆత్మ ప్రభావంతో. అలాంటివి ఆ దర్శనం చేసినప్పుడు రాజు ఇదిగో ఈ పరిస్థితి ఇలా ఉండబోతుందని మేకా నోట విన్నప్పుడు కలవరబడ్డాడు. అసలు ఏం చేసావు, ఏం జరిగింది, అసలు నీకేంటి అని రాజు నోట ప్రశ్న రాకమునిపై మేక దర్శనాన్ని గురించి ఒక విస్తారమైన వివరణ మాట్లాడుతుంది. ఆ వివరణలో ఇప్పుడు మనం ఉన్నాం. ఓకే, అర్థమవుతుంది కదా? మానవుల గురించి వెళ్ళండి, వచ్చిన ఇంపార్టెంట్ అదే మనకు సబ్జెక్ట్. ఓకే, పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను నిలబడుతూ నేను చూచి ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామగిలాది మీదకు పోయి పడిపోవనట్లు ఎవడతను ప్రేరేపించినని యెహోవా అడుగగా ఒకడు
ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చిరి. సందర్భం చెప్తుంది, యెహోవా మాట వినడి అన్నప్పుడు మేకగారు అంటున్న మాట ఏంటంటే, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నప్పుడు అని కిందికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు, రామత్ గిలాదు మీదకు పోతున్న ఆహాబు పరిపూర్ణతలుగా ప్రేరేపించేవారు ఎవరున్నారని అడిగినప్పుడు ఒకడు ఆ విధంగాను మరొకడు ఈ విధంగాను. ఒకడు అన్న పదాన్ని బట్టి చాలా మంది ఏం చెప్తారంటే, అప్పటికే పరలోకంలో కొంతమంది మనుషులు ఉన్నారు అనుకుంటారు. ఆ విషయం చెప్పండా, ఇప్పటి వరకు పరలోకంలో ఏ మనిషి లేదు. ఇది వెళ్ళాలి దేవుడు, నీతిమంతులు అందరూ పరదేశులు ఉన్నారు. మరి అక్కడ ఉన్న మాట ఏంటి, ఆ ఒకడన్న పదం వ్యక్తిని సూచించేది కాదు, దూతను సూచించేది. ఎలా చెప్పగలమంటే, పరమన్న సైన్యం అంతయు, పరలోకములన్న సైన్యం ఏంటి, దేవదూతల సమూహం. కనుక ఆయన కుడి ప్రక్కన వెడం ప్రక్కన ఆయన ఆశీనమైన సింహాసన పక్కన నిలుచున్నారంటే ఖచ్చితంగా పరమండల సైన్యం అంటే దూతలే, మనుషులు ఎవ్వరు లేరు. అప్పుడు దూతను అడుగుతున్నాడు, ఎవరు ఆహాబు పడిపోయేటట్టుగా వారి వైఖరిని పరిస్థితులకు అనుకూలంగా మార్చేవారు ఎవరు ఉన్నారని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నాడు. అప్పుడు దూతల సమూహం నుండి ఒక దురాత్మ వచ్చింది ఇక్కడి నుంచి భావనలో. దూతల సమూహం నుండి ఒక దురాత్మ, ఆత్మ దురాత్మ, పవిత్రాత్మ అపవిత్రాత్మ. ఆత్మల్లో క్యాడర్స్ ఉన్నాయి, కేబులు ఉన్నాయి, సామాన్య దూతలు ఉన్నాయి. వీటన్నిటికీ అధికారిగా వ్యవహరించే దూతలు ఉన్నాయి. దూతల్లో చాలా క్యాడర్స్ ఉన్నాయి. అలాగే దురాత్మ అంటే కీడిని జరిగించేది, అంటే దేవుని యొక్క అండర్లో లేదా దేవుని యొక్క అండర్లో దురాత్మలు కూడా ఉంటాయి. నేను విషయం చెప్పిన సాతానుగుడు కూడా ఆయన అండర్లో ఉన్నట్టే. ఆయన సెలవిస్తాడు కనుక వచ్చి భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు. ఆయన సెలవు లేదు, వాడికి అసలు అధికారమే లేదు. కనుక ఏ ఆత్మ అయినా ఆయన యొక్క పరిధిలోనే ఆహ్వానించాలి. ఏ ఆత్మ అయినా, అందుకే ఈ దురాత్మ కూడా ఆయన యొక్క ఆలోచన నెరవేర్చడానికి, అంటే దేవుడు అనుకున్న ఆహాబు ప్రవచనం నెరవేర్చడానికి, దానికి వచ్చేదానికి, కీడికి జరిగించడానికి ఒక ఆత్మ కావాలి. అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తున్నాయండి. అంటే ఇక్కడ విషయం చెప్తాను, మంచి విషయం సందర్భరహితం కానీ చెప్తాను ఏంటంటే, దూతలు కూడా స్వతంత్రంగా మాట్లాడే హక్కును చూడండి. అక్కడ ఒకడు ఆ విధంగాను మరొకటి ఈ విధంగాను స్వతంత్రత, అంటే ప్రతి ఒక్కరు స్వతహాగా ఆలోచించి దేవునితో డిస్కషన్ చేసే అవకాశాలు ఆ పరమంలో ఉన్నాయి. అందుకే మహాదూతల సభలో అంటారు చూసారు, సభ అన్నప్పుడు ఒక్కడే మాట్లాడుతున్నారు అనుకుంటే సభ అంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్స్ కానీ మనకి ఇక్కడున్నా ఇక్కడ జరుగుతున్న హైదరాబాద్ జరుగుతున్న శాసనసభలు కానీ ఒక్కడే స్పీకర్ ఒక్కడే మాట్లాడుతున్నాడు అనుకోండి, దాన్ని సభ అంటారు, వేకపక్షం అంటారు. దాన్ని అందరూ మాట్లాడుతున్నారంటే అక్కడ అందరూ మాట్లాడే స్వతంత్రత ఉంది. దూతలు దేవుడు రిమోట్ కంట్రోల్లో వాడు, అంటే ప్రతి వ్యక్తికి స్వతంత్రత, వ్యక్తికి స్వతంత్రం ఉంది, శక్తులైన దూతలకు స్వాతంత్రం ఉంది, ఫ్రీడమ్ ఉంది. అందుకే ఒకడు ఆ విధంగాను మరొకడు ఈ విధముగాను ఆయనకి సజెషన్ చేస్తున్నారు. కానీ ఏ సజెషన్ దేవుడికి సెట్ అవ్వలేదు. అప్పుడు దురాత్మ ఉంటుంది, ఏమని చూడండి, అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి నేను అతను ప్రేరేపించదని చెప్పగా, యెహోవా దేని చేతనని అతన్ని అడిగాను, అందుకు ఆ ఆత్మ నేను బయలుదేరి అతని ప్రవక్తలు అందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందినని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింపు పోయి ఆ ప్రకారముగా చేయమని సెలవిచ్చి, యెహోవా మీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధమునాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను.
ఈ దర్శనంలో ప్రపంచానికి ఆవహించిన ఒక విచిత్రమైన సందర్భాన్ని ప్రవక్త వ్యక్తం చేస్తున్నాడు. చాలా మంది దైవంతో అనుకుంటారు కానీ ఎందుకు కానీ 70mm స్క్రీన్ మీద కానీ తెలియమంటే ఏం కనబడుతుంది తెలుసు మనకి, వికృతమైన ఆకారం, మల్లెపూల వాసన, గదుల సావడి, సీకటి గదులు. ఇంకా పార్ సినిమాకి వెళ్ళిపోతే నోట్లో నిప్పులు పడిపోవడాలు, పెట్టలు రెట్లేసిన చెట్ల మీద రకరకాల వైఖరులు. అంటే దైవం అనగానే దేహాల కథలు మొదలుకొని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్స్ వరకు దైవం అనగానే వికృత ఆకారానికి సంబంధించింది. మనిషిని భయాందోళన గురి చేసి మనిషిని మానసికంగా కృంగి చేసేది అనుకుంటారు దేవుంటే. ఎందుకంటే మనిషి దేవుని యొక్క గ్రంథాన్ని చదవడం కనుక అనేకమైన విషయాలు అర్థమయ్యే అవకాశం లేదు. ఊహించుకున్నారు ఈ మత సంస్కృతి నుండి లేదు, మతాల దగ్గర నుండి ఎలా పుట్టుకొస్తాయంటే ఇవన్నీ మీకు విషయం చెప్తున్నారు. మతం అనేది ఎలా ఉద్భవిస్తుంది, ఎలా ఉద్భవించిందంటే ఫస్ట్లో ఆదంకి ఒక్కడే దేవుడు ఉంటాడు. ఏంటి మీరు చెప్పిందంటే మనకు కూడా మన పురాణాలు లేదా మనకి ఇతిహాసాలు ఉన్నాయి కదా, మన ఇండియాలో ఋగ్వేదం ఉంటుంది, అందులో ప్రత్యేకించి దయ్యాల కోసం ఉంటుంది. ఇంకొకటి ఉంటుంది రాజుల నుంచి 5 కాండాలు ఉంటాయి మనకి. వీటన్నిటికీ కొన్ని దయ్యాలు గురించి, కొన్ని రాజుల గురించి, కొన్ని సంస్కృతుల గురించి చెప్పే కొన్ని ఉంటాయి, వాటి లేదంటారు ఉపనిషత్తులు వేదాలు. ఇవన్నీ ఎలా పుట్టుకొచ్చాయంటే ఆదంకి ఒక్క దేవుడు ఉంటాడు. ఒక్క దేవుడు ఉన్నప్పుడు ఒక్క దేవుడు కూడా వీరు చెడిపోవడం ప్రారంభించినప్పుడు భూమి మీద తప్పులు చేయడం ప్రారంభించారు. తప్పులు చేయడం ఎప్పుడైతే ప్రారంభించారో సమాధి చేసేవాడు మళ్ళీ నవభూ జనాన్ని పునరుద్ధానం చేశాడు. ఆ తర్వాత వీరు ఏకజనంగా ఒక్క దేవుడు ఉన్న వీరు విడిపోవడం ప్రారంభించారు. ఎక్కడ నుండి బబులోను గోపురం దగ్గర నుండి ఎప్పుడైతే విడిపోయారో మనిషికి ఏక ఆలోచనకు బదులు వివిధమైన ఆలోచన రావడానికి, వివిధమైన పరిభాష రావడానికి అవకాశం వచ్చింది. అలా వివిధ భాషలు వచ్చినప్పుడు ఎవడ వైఖరిలో వాడు సముద్ర పరివాహ ప్రాంతాలు గుండా, నదుల పరివాహ ప్రాంతాలు గుండా, భూమి భూముల ప్రాంతాలు గుండా ప్రయాణాలు వేసేస్తారు. అంటే ఒక్కొక్కరు ఒక వర్గం మీద వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏకదేవుని ఆరాధన బహుదేవుని ఆరాధన ఎట్లెట్లు విడిపోయారు కదా, నడుగుతుందా? కొంతమంది ఇండియాకి, కొంతమంది ఆస్ట్రేలియా, కొంతమంది అమెరికాకి, కొంతమంది ఆఫ్రికాకి అలా విడిపోయినప్పుడు ఒక్కడు ఉన్నప్పుడు ఒక్క ఆలోచన ఉండేది. ఆలోచన దేవునికి వ్యతిరేకమై గోపురం కడుతున్నప్పుడు వివిధ భాషల్లో విడిపోయారు కనుక విడిపోయిన ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గంగా తయారైనప్పుడు ఇక ఏకదేవుని ఆరాధన అనేది మెల్లమెల్లగా సన్నగిలుతుంది. ఎందుకు పితరులు గతించిపోయారు, జరిగే నిజాలు ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడైతే దూరం అయిపోయారో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఏం చేశారంటే మనిషి అనుకున్న ఊహలకి రాత్రులు కలిపారు, రాయడం ప్రారంభించారు. ఆ ఎప్పుడైతే రాయడం ప్రారంభించాడో వాడు అనుకున్న ఊహలన్నింటిని సృష్టించి కొన్ని పద్ధతులు పెట్టుకున్న దాన్నే మతం అంటారు. నిజమైందా? అలా మధ్య ఆసియా నుంచి విడిపోయిన వీరంతా వివిధ భూభాగాలు చెడిపోయినప్పుడు వీరు ఊహల్లో పుట్టినవన్నీ కొన్ని గ్రంథాలుగా క్రోడీకరించుకున్నారు. అలా క్రోడీకరించుకున్న అనేక భేతాల కథలు మన ఇండియాలో ఉంటాయి. దెయ్యం అనగానే చచ్చిపోయినది అని, దెయ్యం అనగానే ఏదో వికృత ఆకారం అని, దెయ్యం అనగానే మల్లెపూల వాసన అని. అంటే వీరికి ఎలాగే అర్థమైంది, ఎందుకంటే వీరు ఇస్లాన్ని కలిగించిన ఏకదేవుని ఆరాధనలో లేరు కనుక వీరి పితరులు ఎవరి పితరులు, ఈ మతాలు పుట్టుకున్న వారి పితరులకి సరైన అవగాహన లేదు కనుక సమాజం అనేది ప్రభావం వచ్చేసింది. కానీ దైవం దైవం అనుసరించిన యూద మతం కానీ ఇస్రాయేల్ వర్గం కానీ ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉండదు. మీరు కాబట్టి బైబిల్ చదవండి, వారి దయ్యాల గురించి కానీ ఆత్మల గురించి మాట్లాడినప్పుడు కొన్ని వర్గాలు చాలా క్లారిటీగా మాట్లాడుతుంటారు. ఎందుకు? వారు కొంచెం కాకపోయినా కొంచెమైన యెహోవా దేవుని ఆలోచనలు తెలుసు. అలా ఉద్భవించినవి రాను రాను దెయ్యం అనగానే ఏం చెప్పిందంటే చనిపోయిన వాడే దెయ్యం. చాలాసార్లు చెప్పింది దెయ్యం గురించి, చనిపోయిన వాడే దెయ్యం, చనిపోయిన వాడే దెయ్యం అయితే ఒక విషయం చెప్తుంది, బతుకున్న వాళ్ళకన్నా చచ్చిపోయిన వాడే ఎక్కువ. మరి భూమండలం అంతా దేంతో నిండిపోవాలి, దయ్యాలతో నిండిపోవాలి.
బ్రతుకున్నవారు 700 కోట్ల మంది, చనిపోయిన ఆదాము దగ్గర నుండి ఎప్పటి వరకు 100 కోట్ల మంది. కనుక దైవానికి చచ్చిపోయినాడు కానీ చనిపోయినాడు కాదు. కనుక అసలు ఏం జరుగుతుంది? ప్రవక్త యొక్క ఆంతర్యం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? అసలు ఎందుకు దురాత్మలను అబద్ధ ప్రవక్తల దగ్గర పంపుతున్నాడంటే విషయం గమనిద్దాం. ఇక్కడ ఆహాబ్ అన్నవాడు, వాడి మనసులో దేవునికి ఏమలేదు, చోటు లేదు. దేవునికి ఎప్పుడైతే వాడి మనసులో చోటు లేదో, మనసులోని వాళ్ళకి ఎవరికేది చెడ్డ విషయాలు మీద ఆసక్తి ఉందో అదే చెడ్డ విషయాలు దేవుడికి ఇస్తాడు. మీరు ఇప్పటికీ ఎప్పటికీ సంఘంలో గుర్తుండుకోవాల్సిన విషయం, మన చెవులకు ఏవైతే బాగా ఇష్టమో, మనకి ఏ విషయాలైతే బాగా ఆకర్షిస్తాయో దేవుడు కూడా అవే మనకి వినిపిస్తాడు. మాకు రాజు కావాలి అనవద్దు అనలేదు అన్న, తీసుకోండి అన్న. మాకు పలానా ఆహారం కావాలి అన్నాడు, వద్దు అన్నాడు. అబ్బాయికి నచ్చరు, వీళ్ళు నచ్చరు చెప్పండి, నచ్చరు అయినా ఇచ్చాడు. అంటే దేవుడు కావాలన్నది ఏది వద్దన్నాడు, ఫ్రీడమ్ ఇస్తాడు. అందుకే ఇస్రాయేల్ అందరూ కానివ్వండి, ఇస్రాయేల్ రాజు కానివ్వండి, వీళ్ళందరికీ అది జరుగుతున్నది కీడైన చెడ్డ వార్తలైనా కానీ వారికి తీయని వార్తలలో ఉండదు. కనుక చెడ్డ వార్తలు వాళ్ళకి ఎవడో ఇష్టం కనుక దేవుడు కంకణం కట్టుకున్నాడు. వీడి మనసులో నాకు సోటి లేదు కనుక వీడు చేయరాని కార్యము చేయడానికి వాళ్ళు ప్రేరేపించేవాడు ఎవరున్నాడని డిస్కషన్ చేశాడు. ఎక్కడ అనుకుంటుందా పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది, వీడిని పడగొట్టాలి, ఆహాబు పడాలి. ఎందుకు పడాలి? మరి అలా అయితే తప్పని అంటే తప్పేం కాదు, ఆల్రెడీ వాడు చెడుకు ఆకర్షింపబడుతున్నాడు. కనుక చెడుకు ఆకర్షింపబడుతున్న వాడు వాడికి అనుకూలమైన వచనాలు పలకబడాలంటే ఇప్పుడు అబద్ధ ప్రవక్తల నోట అబద్ధములాడ ఆత్మగానే వాడికి వార్త అందాలి. ఎవరనుకోవడం అడిగింది అంటే సరాసరికి దురాత్మ అక్కడి నుండి దిగి వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సంఘంలో అయినా సమాజంలో అయినా ఒక్కడు లేనిపోని అబద్ధాలాడి అబద్ధాలతో జీవితాన్ని గడుపుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఎవడం మీద అర్థం? ఆత్మ అంటే బాగా ఉన్నది కదండి, మేము సత్తేసుకుని జీనేసుకుని అనుకుంటున్నాను. బాగానే ఉంటుంది దైవం కానీ జుట్టు ఎగర వేసుకోవడం, కళ్ళకన్నా కాటి పెట్టుకోవడం, లైట్లు వేసుకోవడం అలాగే ఏముండు. దయ్యం అంటే అవిశేషుడు. దయ్యం అనగానే నీతి క్రియలు విసర్జించి చెడు క్రియలు నడిచేలా ఒక ఆత్మ నీలో ఆలోచన కలిగిస్తుంటుంది. అంటే నీకున్న కంట్రోలింగ్ సిస్టమ్ పూర్తిగా వాడు అందరిలో దొరకదు. ఆత్మల ప్రభావానికి లోనైన వీరు, దురాత్మ ప్రభావానికి లోనవుతున్న వీరు, వారు అబద్ధాలు పలుకుతున్నామన్న సంగతి వారికి తెలుసు, అయినా పలుకుతున్నారంటే దాని అర్థం ఏంటి? వెనకుండి నడిపిస్తున్న ఒక దర్శకుడు ఉన్నాడు, ఎవరు? మీరు ఇవన్నీ ఎంపీలేసేయండి దేవుడు అనుకుంటే మన కళ్ళు కనువిప్పు కలిగించడానికి బైబిల్ ఒక వాక్యం ఉంటుంది, ఒకటిగా చాలా ఉంటాయి. చూద్దాం వాక్యం, ద్వితీయ దేశఖండం, ద్వితీయ దేశఖండం 13వ అధ్యాయం, ద్వితీయ దేశఖండం 13వ అధ్యాయం మొదటి వచనం ఉంటుంది. జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ వచ్చింది. ద్వితీయ దేశం 13వ అధ్యాయం మొదటి వచనండి. ప్రవక్తి గాని కలలు కనువాడే గాని మీ మధ్య నుంచి మీ ఎదుగు చూచక్రియలను మహత్కార్యములను చేసి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించి రమ్మని చెప్పిన ఎడమ అతడు ఇంట్లో చెప్పిన చూచిన క్రియ గాని మహత్కార్యములు గాని సంభవించమని ఆ ప్రవక్త మాటలను తరలి కనివాడి మాటలను వినకూడదు. వినగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుతున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా నిన్ను పరీక్షించుచున్నాడు. అది మాటలు అర్థమవుతుందా? ఒక అబద్ధమున్నాడు, అబద్ధ ప్రవచనాలు పలుకుతున్నాడంటే మరి దేవుడి నుంచి దేవుని పిల్లలను జీవిస్తున్నాడంటే అసలు నువ్వు ఎలా ఉన్నావో నీ స్టాండింగ్ ఎందుకు తెలుసుకోవడానికి కూడా
వినిపిస్తుంది. అప్పుడప్పుడు సంఘాల్లో చాలా అబద్ధాలు మాట్లాడుతుంటారు సంఘాల్లో కానీ సమాజంలో కానీ. మరి ఇవన్నీ ఎందుకు కనబడుతున్నాయి అంటే అసలు నిజంగా దాన్ని స్వీకరిస్తావో తెలుసుకోవడానికి దేవుడు వినిపిస్తుంటాడు. ప్రవక్త కానీ మిగిలిన ఎవరైనా ఆ మాట మాట్లాడుతున్నప్పుడు దాని వెనక దురాత్మ సమూహం పనిచేస్తుంది అనడానికి దేవుడే అవకాశం ఇస్తున్నాడు. ఒక విషయం గుర్తుపెట్టుకుంటాడు అక్కడ ఆ మాట మాట్లాడుతున్నప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్న వాడిని కూడా వదిలేస్తాడు అనుకుంటే పొరపడుతుంది. అబద్ధాలు మాట్లాడదు, అబద్ధాలు మాట్లాడుతున్న వాడికి ఇష్టం, అబద్ధాలు వింటున్న వారికి వింటున్న వారికి ఇష్టం. అంటే వింటున్న వారికి అబద్ధాలు వినిపిస్తాడు, మాట్లాడాలని ఇష్టం ఉన్నవాడితోనే అబద్ధాలు మాట్లాడించలే వేస్తాడు. కానీ వదిలేస్తాడు అనుకుంటే పొరపడుతుంది. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి రిఫరెన్స్ ఉంటుంది, ఎహెస్కేలు గ్రంథం చూడండి. ఎహెస్కేలు గ్రంథం, ఎహెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం, ఎహెస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెహోవానది నేనే, ఆ ప్రవక్తను మోసపుచ్చిన వాడిని, నేను వానికి విరోధిని, నా జనమైన ఇశ్రాయేలును వానిని నిర్మూలన చేసేదని. ఏమనండి అక్కడ ఆయనే నియమిస్తుందంట, ఆయనే పలికేస్తాడంట, ఆయనే చంపేస్తాడట. ఇది యెహోవాకి న్యాయమైన తీర్పు. అబద్ధ వైఖరిలో ఉన్నామన్న సంగతి మోసం చేస్తున్నాడు తెలియదు చెప్పండి, తెలియదా? తెలుస్తుంది. తెలిసినా నువ్వు అందులో నడుస్తున్నావంటే నేను నడిపిస్తూనే ఉంటాడు, చివరికి నిన్ను కథం చేస్తాడు. ఏ వర్గంలో ఏ విషయంలో నువ్వు ఏ యాంగిల్లో నువ్వు వెళ్ళిపోతున్నా నేను దేవుడు వెళ్తున్నాడు. నీతి మంత్రులు నీతి మంత్రులుగానే ఉండేయమంటాడు, అనీతి మంత్రులు అనీతి మంత్రులుగానే ఉండేయమంటాడు. ఎవడు ఏ వైఖరిలో వెళ్తున్నప్పుడు ఆ వైఖరిలోనే ఉండమంటాడు. తన చివరికి జడ్జిమెంట్ అనేది కన్ఫర్మ్. ఏంటండి ఇది బాగానే ఉంటున్నాడు కదండి, చాలా మంది ఉంటారు తప్పుల మీద సంఘాలను కడుతుంటారు, అబద్ధాల మీద సంఘాల బహిరంగంగా చాలా అభివృద్ధి చెందుంటారు. మరి ఏం అవట్లేదు ఏంటంటే అనుకుంటారు, ఆ మాట్లాడుతున్న వ్యక్తికి దేవుడే అవకాశం ఇచ్చాడు. వేల మంది అండి, లక్షల మంది అంటే ఆ సంఘంలో ఉన్నారండి, చూసారు కదా పెద్ద మీటింగ్స్ ఉంటాయి. అంతమంది వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళ్ళిపోతున్నారంటే వాడికి చెడు వార్తలు కూడా అక్కడికి వస్తున్న ప్రజలకు ఇష్టం, ఆ ఇష్టపడుతున్న వార్తలు వినిపించడానికి చెడిపోయి నుండి నిలబెడతాడు. అందుకే వారికి ఆ వార్తలు తీరుకుంటే, మాట్లాడుతున్న వాడికి తీరుకుంటే, చివరికి ఇద్దరికి నరకం కనుక. ఆ రోజు బహిరంగంగా చంపేసేవాడు, ఈరోజు ఎక్కడ చేసే కనిపించిన అనంత లోకాలకి పంపిస్తాడు. అప్పుడు శారీరకంగా శిక్ష విధించేవాడు పాత నిబంధనలో, కానీ కొత్త నిబంధనకు వచ్చేవాడికి శాశ్వతమైన శిక్ష, ఇక మరలా ఇంకేముండదు. కనుక అబద్ధ నోట, అబద్ధ ప్రవక్తల నోట ఆ మాట వినిపిస్తున్నది కూడా దేవుడే. ఆ మాట వినిపిస్తున్నప్పుడు లేదా దురాత్మల చోట ప్రేరేపిస్తున్నప్పుడు ఆ వ్యక్తి వైఖరి అలా ఉంది కనుక వాడిని అలానే ఉంచుతాడు. బైబిల్లో చాలా విస్తారమైన వివరణ ఉంటుంది, దీనికి కన్ఫ్యూజ్ కూడా అవుతుంటారు చాలా మంది. ఘనమైన పాత్రలు ఉంటాయి అంటే ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. ఘనమైన పాత్రలు ఘనమైన పనులకు ఉపయోగిస్తాడు, ఘనహీనమైన పాత్రలు ఘనహీనమైన పాత్రలకు ఉపయోగిస్తాడు. ఘనమైన పాత్రను బట్టుకెళ్ళి బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడు, ఘనమైన పాత్రకి భోజనానికి వండుతాడు. బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఘనహీనమైన పాత్రలు ఉండవు, ఆ పాత్రలు అక్కడే ఉపయోగపడతాయి. దాన్ని మనుషుల్ని ఎగ్జాంపుల్గా మాట్లాడిన మాట అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవునికి బాగా తెలుసు. నువ్వు చేస్తున్న పనిని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు, మర్చిపోకండి విషయాలు. ఇప్పుడు మనం దేవుల్లో ఎరగకపోయినా దేవుల్లో దినదిన వెనక్కుపోతున్నాం. ఒక్కటే, మనం చేస్తున్న పనిని బట్టి దేవుడు మన భుజాల మీద బాధ్యత పెడతాడు. ఓకే, ఇంకొకటి చూద్దాం. దశలోనికి రెండో దశలోనికి పత్రిక, దశలోనికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి.
దశలందుకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతో నానా విధములైన కీచక్రియలతో మహత్కార్యములతో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంది. నశించుచున్న వారు తాము రక్షింపబడటకి సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది. ఇక్కడ ఈ సెక్షన్ లో కూడా ఈ పరిధిలోనికి ఒక్కసారి ఆహోగని అబద్ధ ప్రవర్తన తీసుకురండి. నశించిపోతున్న ఇస్రాయేల్ వర్గం అంతా నశించిపోతున్న ఆహాబు ఏ ప్రేమను అవలంబింపకపోయేది? సత్యం అంటే దేవుని సంబంధమైన వైఖరి వారికి లేదు. దేవుని నమ్ముకోను, యెహోవాని ఆనుకొని బ్రతకడం, ప్రవచనానుసారంగా క్రియలు జరిగించడం, ఈ వైఖరి ఆహాబుకు లేదు, ఇస్రాయేల్కి లేదు. సత్యవచ్చమైన ప్రేమ అంటే దేవుని యొక్క ప్రవచనం సత్యం. సత్యం అంటే అదే నిజం. ఆ నిజాన్ని వారు ప్రేమించడం నేర్చుకోలేదు. ప్రేమించడం నేర్చుకోలేదు కనుక దేవుని మాట మీద వారికి నమ్మకం లేదు కనుక ఆ నమ్మకం లేనప్పుడు వారికి రక్షణే లేదు. అదే కదా పౌలు యొక్క విస్తారమైన వివరణ. సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయాడు కనుక వెంటనే వారిని ఏం చేస్తాడు? తెలియకూడదు. వారి రాక అబద్ధ విషయమైన సమస్తమైన బలముతోను నానా విధములైన సూచికలతోను మహత్కార్యములతోను. ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే వాళ్ళు సత్య విషయమైన ప్రేమ లేదో వెంటనే వాళ్ళు కనిపించేవిటి అబద్ధాలు. అబద్ధ ప్రవక్తలు ఏం కనబడుతున్నాయి అక్కడ? ఆహాబు ప్రవక్తలేమో మీతో చెప్తున్నాడు నువ్వు ఎవరైతే ప్రస్తావం. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? లేదు, రామద్గలాట మీదకి పోతే మండే విజయం కావాలంటే ఎనప కొమ్మల్ని చూడు, దీని చూచి ప్రయోగ ద్వారా నేను జీవిస్తానని వేరేస్తారు. అంటే అబద్ధాలు చాలా బలముగా, ఎంత బలంగా అంటే 400 మంది ఒకే మాటతో బలంగా చెబుతున్నారు. కానీ ఒక్కడే సత్యాన్ని చెప్తున్నాడు. ఎవరు? మేక. ఆ మేక సత్యాన్ని వారు స్వీకరించలేకపోయారు కనుక సమస్తమైన దుర్నీతి పుట్టించి మోసలతోను నశించుచున్న వారిలో సాతాను కనిపించే బలమును అనుసరించింది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షాభిధి పొందుటకు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. చూడంత క్లారిటీ ఉందో. వారికి శిక్ష అంటే సత్యము నమ్మక దుర్నీతి ఎందు అభిలాష. అభిలాష అభిమానం అంటే ఏంటి? విపరీతంగా అభిమానం ఉంటుందండి కొంతమందికి. ఇంకా ఈ రోజు కోసం అవసరమైతే గుండెకేం తీసి ఇచ్చేసేవారు లేరు చెప్పండి. మొన్న మధ్య ఆ ఫ్యాడ్ గారితో ఆయన సినిమా వచ్చింది, తొక్కు చంపేశారు లేదు ఆ థియేటర్లో వచ్చింది కదా ఏదో సింగు చివరి తొక్కు సినిమా కోసం కొడుకు చచ్చిపోయారు. వారి దుర్నీతిని నమ్ముతున్నాను, సత్యాన్ని నమ్మకు దుర్నీతి అండి అభిలాష. అభిలాష అంటే నువ్వు ఎక్కువగా ఏదైతే అభిమానిస్తున్నావో, ఎక్కువగా ఏదైతే అభిమానించి ఆశపడుతున్నావో దాన్ని దేవుడు మీకు ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించినప్పుడు శిక్ష కూడా కన్ఫర్మ్ అయిపోద్ది. వారికి సినిమా అంటే మోజు, ఆ సినిమా హీరో అంటే మోజు, శిక్ష కూడా అక్కడ వచ్చింది. ఎక్కడైతే వాడు వెళ్ళాడో, ఎక్కడైతే వాడి అభిమాని హీరో కొరకు తెర ముందు డాన్స్ చేస్తున్నాడో అక్కడే వాడి మీదకి శిక్ష కూడా వచ్చింది. ఏం చేశారు? చంపేశారు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుందంటే ఖచ్చితంగా జరుగుతూ ఏదైనా కనుక మోసించే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మోసించే శక్తి, మోసించే శక్తి అంటే ఓం భీం అది కాదు, మంత్రాలు మహిళ అవి కాదు. మోసించే శక్తి అంటే మనిషిని మానసికంగా లోపర్చేసుకోవడం. సమాజంలో చాలా ఉన్న టెక్నిక్స్ అవన్నీ
ఒకరు చూస్తుండగానే మన వైపు మార్చేసుకు వచ్చి తెలుసా, మంచి మంచి మాటలు చెప్పి భూమి మీద ఉండగానే మాటలతో అండరెక్షన్లోకి తీసుకెళ్ళిపోవచ్చు. ఏడు వేరు మంచి మంచి మెసేజ్ ఉన్నప్పుడు మీరు ఎక్కడికో ఒకటి వెళ్తుంటారు, దాన్ని ప్రభావం అంటారు, మంటల ప్రభావం. అంటే మనిషిని మనిషిని లోపరుచుకుని ఉన్న ఊహలు మర్చిపోయి మైండ్లోకి ఫిక్స్ అయ్యమనుకోండి, మైండ్లోకి ఫిక్స్ అయ్యమనుకోండి, ఇంక ఇప్పుడు అదే కావాలనుకుంటుంది మనకి. ఒక ఉద్యోగం కావాలని గోలు పెట్టుకున్నావు అనుకోండి, ఇంక నువ్వు ఏం చేయం అదే అదే గ్యాస్లో ఉంటుంది. ఒక ఎక్కువ అమ్మాయిల గ్రహంలో ఉన్న అమ్మాయిల అబ్బాయిల గ్రహం ఇక ఎన్ని చెప్పినా ఇంకేం అర్థం అవుతుంది. ఇంకా ఆ ఇంటికి తిరిగితే పిల్లలు చూడండి, ఆ ఇంటికి ఎన్ని ఎదిగిపోయినా అమ్మ వీళ్ళ అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసిన, ఇలా నాన్న మంచం పట్టేసిన, చివరికి చల్లి చెల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఇంక ఏం పట్టదు కదా, ఫిక్స్ అయిపోయాడు మైండ్లో. ఫిక్స్ అయిపోయాడు ఇంకా వాడికి ఆ వైఖరి ఉంటుంది. అంటే ఈ శక్తుల ప్రభావం, అంటే మనుషుల మధ్య ఈ ఉత్తి ఈ యుక్తిలో ఏంటంటే శక్తులకు లోని ఇప్పుడు, అంటే ఒకరిని ఒకడు చాలా బలంగా మోసం చేసేసుకుంటారు. ఎన్ని వర్గాల్లో పాలిటిక్స్లో చెప్పండి, ఆధ్యాత్మిక జీవితంలో లేవో చెప్పండి, వైద్య శాస్త్రంలో లేవో చెప్పండి, సైంటిఫిక్గా లేదు ఎక్కడ లేవు చెప్పండి, ప్రతి విషయంలో ప్రతి దానిలో మనిషిని బలంగా మోసం చేసే ఎన్నో ఉన్నాయి, ఎన్నో చాలా. అవన్నీ మాట్లాడుకోమంటారని చెప్పాడు. కనుక మోసించే శక్తిని దేవుడే వారికి ఇస్తాడు. దేవుడు నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో ఆ ఇష్టపడుతున్నప్పుడు వాడికి అడ్మినిస్ట్రేషన్గా ఎవడైతే అవగడుతున్నాడో వాడికి ఆ శక్తిని ఇస్తాడు. ఏంటండి నేను మాటలు చెప్తున్నా సమాధానం పట్టట్లేదు అని మనం అనుకుంటాం. ఆల్రెడీ వారికి అది అభిలాష కనుక సత్యాన్ని ప్రేమించలేదు కనుక దానికి ఆకర్షింపబడుతూనే ఉంటారు. ఓకే, మంచి ఒక మంచి ఎక్స్ప్లెనేషన్, ఒక మంచి హిస్టారికల్ ఎవిడెన్స్ చూద్దాం. నాయుడు పట్ల గ్రంథం, నాయుడు పట్ల గ్రంథం 9వ అధ్యాయం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫ్యాక్షనిజం, నక్సలిజం, టెర్రరిజం, చిన్న ఏజెన్స్ అనేది ఎలా వచ్చేది అనుకున్న అడ్మినిస్ట్రేషన్ ఎవరు మనకు తెలుస్తుంది. ఇంకేంటి కదా అంటే ప్రపంచంలో బాగా ఉర్రూపు చూపిస్తున్నాను. చెప్పండి, ఒక చెడ్డ చెట్టు ఉంది చెప్పండి, ఇండస్ట్రీ అంటారు కదా, ఇండస్ట్రీ ట్రీ, కాని చెట్టు కాని ఫలమని పండించి ఆ ఫలాలు మన వాళ్ళందరూ తినేసి ఏ పేరు చేయడానికి దారిలని చేస్తున్నాం. నాయుడు పట్ల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. అభిమెలకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉండెను. అప్పుడు 72 మంది కుమారులకు చేయబడిన దేహ ఫలము వారు చంపిన అభిమలకును వారి సహోదరు మీదకి, అతడు తన సహోదరులను చంపినట్టు అతని చేతులను బలపరిచిన శత్రుని యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు అభిమలకును శత్రుని యజమానుల మీదకి వైరము కలుగుటకై వారి మీదకు దురాత్మను పంపని. ఇక్కడ వ్యాఖ్యలు ఉంది. అభిమలకు 70 మంది కుమారులను పంపించడండి, ఇది కథ అనుకోకండి, గిబియాలో జరుగుతుంది. ఆ రోజు గిబియా, ఇప్పటికీ గిబియాలో లేదా ఆ మధ్య గిబియాలో ఒకడు చంపబడ్డాడు. ఎవరు తన పేరు ఒకడు ఉన్నాడు కదండి, నియంత గిబియా నియంత మధ్య చంపేశారు కదా, గా మీద ఉంటారు గుర్తులేదు. అంటే ఆ రోజు గిబియాలో జరిగిన గిబియా పరిసర ప్రాంతంలో జరిగింది అంటే అభిమలకు 70 మంది కుమారుల్ని చంపేశాడు. వేరొకరు కుమారుని ఎందుకంటే సహోదరులు అవుతారు. 70 మంది కుమారుల్ని రాజ్య పదవి కోసం చెప్పాడు. సింహాసనం అంటే న్యాయాధిపతుల కాలంలో న్యాయవైఖరి అంటే జడ్జెస్ కాలం ఉంటుందండి, జడ్జెస్ న్యాయాధిపతులు సమాజానికి జడ్జెస్గా వ్యవహరించేవారు. రాజుల కాలానికి ముందు ఉన్నదండి న్యాయాధిపతుల కాలం, రాజుల కాలం వేరు, న్యాయాధిపతుల కాలం వేరు, ఈరోజు ప్రజా పరిపాలన కాలం. మనం ప్రజా పరిపాలన ఉన్నాం ఈరోజు, రాజుల పరిపాలన కాదు. ఇప్పటికీ బ్రిటిష్ అక్కడ బ్రిటన్ అనుకుంటే రాజు పరిపాలన మన మధ్య వచ్చింది ఎవరు, బ్రిటన్ రాణిగారు రాజుగారు వచ్చారు కదా. కొన్ని కొన్ని ప్రాంతాలు ఇంకా రాజుల పరిపాలన ఉంది, కానీ ఎక్కువ పర్సెంటేజ్ ప్రజాస్వామ్య పద్ధతి ఉంది.
ఇక్కడ మనం చదువుతున్న ఈ పద్ధతి ఇప్పుడు అంటే న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో రాజకీయ వైఖరులు కూడా ఉన్నాయి. ఏంటంటే సింహాసనాన్ని దక్కించుకోవడానికి మీరు తనకు పోటీగా ఉన్న సహోదరుని 70 మందిని చంపేసింది. ఈ మర్డర్ చేయడానికి శకుని ప్రజలందరూ ఎవరికి సహకరించారట? అభిమేలకు సహకరించారు. అంటే సింహాసనం కోసం హత్యలు జరుగుతున్నాయి, అధికారం కొరకు మనిషిని అర్థం చేసేస్తుంది. ఇదంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో, ఎవరెవరు ఈ కుయుక్తి చేసి ఎవరిని అర్థం చేశారో, ఈ రెండు వర్గాల మధ్య వైరం రావాలనుకున్నాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు సందర్భం నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బొర్లో పెట్టుకుని మరలా ఒకసారి దాన్ని చదివిన భాగం అది మెలకు 3 సంవత్సరములు ఇస్రాయేలు మీద వేడుకయుండను, అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారు చంపిన అభిమేలకును వారి సహోదరుల మీదకి తన సహోదరులను చంపినట్లు అతని చేతులను బలపరిచిన శకునము యజమానుల మీదకి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు బాలయనలో వారు చేసిన ప్రాణహత్య వారి మీదకు వచ్చినట్లు. ఎవరు? శకుని యజమానులు అభిమేలకు. అంటే వీరిద్దరూ కలిసి ప్రాణహత్య జరిగించారు, అంటే మనుషులు గంభీషారు. కనుక వీరు చేసిన హత్యకు వీరి మీదకి ప్రతిబంధన రావడానికి దేవుడు ఎలాంటి మార్గం ఎన్నుకుంటున్నాడో అప్పటి నుండి ఎప్పటి వరకు దేవుడి ఛాయలు ఈ భూమంతమే కనబడతాయి. బాగా వినండి, రామ్ గోపాల్ వరం సినిమా అనుకుంటారు చాలా మంది. అది చేస్తుంటారు చూడండి, రక్త చరిత్ర, ఇయ్యవాడు ఫ్యాక్షనిజం, అడిగితే అన్ని తెలిసినట్టు చెప్తున్నాయి. ఇంకో విషయం చెప్పినా, రామ్ గోపాల వరంలో కూడా ఉన్న దురాత్మ వాళ్ళని ఆడుకుంటున్నది కూడా దేవుడే. ఇలా ఎవరు బరి అన్ని వీళ్ళందరినీ వాడుకుంటున్న దేవుడే. అందులో చూడండి రక్తశాస్త్రం మనం అంటే రక్త సినిమాని కదా జరిగిన చరిత్రది. అది మధుహీను ఎవరిని చంపడు? పరిటాలని చంపేశాడు. పరిటాల ఎవరిని? సూర్యుని చంపు. మధ్యశీనికి బాగుమర్తి ఎవరు? మధ్యశీని బాగా ఎవరు? మొత్తం దర్శపెట్టింది కేస్టడీ మిమ్మల్ని చూస్తే మొత్తం మర్చిపోయింది. పరిటాల రావని చంపింది మధుసీను. పక్క మధుసీని తీసుకెళ్ళి ఎక్కడేశారు? ఏళ్ళ పడేశారు. ఎందుకు చేశారు అంటే మా బావ సూర్యు కోసం చంపేశాను. సూర్యు అన్నాడు కదా మీరు వెళ్ళాలండి, మనకి పక్కన సూర్యులు అయ్యే తెలుస్తాయి అని ఆయన చంపేశాడు. ఇది ఒకరిని ఒకరిని చంపుకున్నారు. అక్కడ మధుసీని ఎవరు చంపారు? ఎవరు చంపారు? పరిటాలకు సంబంధించిన వర్గమే వీళ్ళు చంపించేశారు. ఎవరో ఉన్నారు ఓంప్రకాశ్ నారాయణ అని ఆయన చెప్తే అదిలా అంటాడు, భగవద్గీత చదువుకున్నాడు నాకు లైట్ వేసాడని చంపేసాను. కూడా స్టేట్మెంట్ అంతా తప్పు. ఇదే వర్గం బయటకు వచ్చినప్పుడు సూర్యుడు మొత్తం అయిపోయింది ఇంకేం లేదు బాగా బతుకుతాం అనుకున్నాడు. బాగా బతుకుతాం ఇంకేం లేదు మొత్తం రియల్ ఎస్టేట్ చేసి బాగా బ్రతికద్దాం. అందులోని ఆ సినిమాలు వచ్చినప్పుడు వాడు స్టోరీ కూడా సూర్యు ఒక హీరో హీరోలో అయిపోయాడు ఆ మధ్యకాలంలో. సరే ఏం చేయడం తెలుసా, ఆడ పక్కన రైట్ హ్యాండ్ లో ఉంటున్న బోట అద్దరు వాడు పేరు ఎంపడు ఏమైనా ఐడి ఉంటున్నాడు బాను. వాడేం చేశాడు? ఎవరైతే రైట్ హ్యాండ్ గా వ్యవహరించాడో, ఎవరైతే బెనామీగా ఉన్నాడో చివరికి వాడే కనపలు పెట్టి పేజ్ చంపేశాడు. అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చూడండి, ఎవడు ఎవరికి సహకరించాడు? శకుని వాడు అభిమేలకు సహకరించాడు, బాను సూర్యుకి సహకరించాడు, మధుసూరు సూర్యుని సహకరించాడు. ఎవరెవరికి సహకరించారు? ఇప్పుడు ఎవరెవరికి వ్యతిరేకమైపోతున్నారు? వారికి వారే వ్యతిరేకమైపోతున్నారు. మీకు అర్థమవుతుందా? ఎవరెవరికి సహకరించారు, ఎవరెవరికైతే ఏదో వారికి వారే వ్యతిరేకమైపోతారు. ఎందుకంటే వారు నడుస్తున్నది దుష్ట మార్గం. దుష్ట మార్గంలో నడుస్తున్నప్పుడు ఏమవుద్ది? వారు ఏ మార్గంలో నడుస్తున్నాడో ఆ మార్గంలోనే వారికి ఎవరైతే సహకరించారో వారే వ్యతిరేకులైపోతారు. ఇక్కడ అదే జరుగుతుంది. శకుని వారందరూ అభిమేలకు అప్పటి వరకు మంచి దోస్తి. ఎంత దోస్తి అంటే మనిషిని చంపడానికి రహస్య క్రియల్లో కూడా మంచి రహస్య అనుచరులు. చివరికి వారికి వీరికి దేవుడు వైద్యం పెట్టాలనుకున్నప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇస్తున్నారు. చూడండి జాగ్రత్తగా, దేవుడు
అభిమలకును శత్రుని అభిమానులకును వైరును కలుగుటకై వారి మీదకు దురాత్మను పంపును, దురాత్మను పంపును, మరణ అదే వైఖరి దురాత్మను పంపును. అప్పుడు శత్రుని అభిమానులు అభిమలకును వంచించిరి. ఎట్లనగా శత్రుని యజమానులు కొండ శిఖరం మీద అతని కొరకు మాటగాండ్లను ఉంచి, ఇదే ఫ్యాక్స్ అనగా అంటారు, మాటగాండ్లను ఉంచి, మాటగాండ్లను ఉంచి ఎవరైతే సొత్తుగా పొత్తుగా ఉన్నారో చివరికి వారే మాటగాండ్లు దారం పడుతున్నప్పుడు అది నిలకం లేపేయాలనుకుంటున్నారు. ఎప్పటికీ అది జరుగుతుందో లేదా, ఎప్పటికీ ఎప్పటికీ అవే జరుగుతాయి. ఫ్యాక్సినిజం కానీ నక్సలిజం చూడండి, పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు రోడ్లో ముందు ప్రవేశపెట్టేస్తారు ల్యాండ్ మైన్స్. ఎందుకలా వచ్చిందంటే ఎక్కడో శివర్ని ఉంటారు బట్టన్ నొక్కేస్తారు. ఇందుకే వాళ్ళు వీళ్ళు ప్రేరేపిస్తున్నది ఒకటే, వీళ్ళని చంపడానికి వాళ్ళు బయలుదేరుతారు, వాళ్ళని చంపడానికి వీళ్ళు బయలుదేరుతారు. ఫ్యాక్షనిజం కానీ ఏ రిజన్ చూసుకోండి, ఎక్కడ మీరు ప్రపంచం జరుగుతారు ఏది చూడండి, ఒకరిన ఒకరు చంపుకునేలా చేస్తున్నది ఎవరు, ఇక్కడున్న సందర్భాన్ని బట్టి. దురాత్మ అంటే సాతాను ఆ సమాజాన్ని ఆలోచించింది కనుక అది ఇదంతా నడిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, మనం చంపేసి మేసం మెలసి పౌరుసం, సీమ పౌరుసం, మా తాత బాంబు కట్టింది అది తెలిసింది, చెత్త సదారం చరిత్ర మాదే అంటారు చూసారా. ఈ గర్భుల్లో ఉన్నదంతా ఎవరో తెలిసి, ఈ దేవక్రియలు దేవుని క్రియలు కాదు, నీతి క్రియలు కాదు, ఎవరు మీరు దురాత్మక్రియలు. ఎక్కడైతే నీచం ఉందో, ఎక్కడైతే దేవుడికి హేళనమైన కార్యక్రమాలు జరిగినా వెంటనే పట్టుకోండి. వీధి రౌడీలు మొదలుకొని ఇంటర్నేషనల్ డాన్స్ వరకు ప్రతి ఒక్కరిలో ఉన్నది ఈ కనిపించిన ఒక అతి పెద్ద దురాత్మ. దురాత్మ అనగానే మన ఒక సినిమా వర్గానికి సమాజానికి అర్థమైంది ఏంటంటే ఈ దయ్యం ఇది చూపిస్తారు. తెలుగుడికి ఏమో ఆడదు, ఇంగ్లీష్ వాడికి ఏమో మగాడు, అది కోరలు బయటకుంటే ఇంగ్లీష్ సినిమాలు. తెలుగు సినిమాకి ఏముంది, తెలుగు సినిమాలు ఎప్పుడు దెయ్యం ఆడుతూ ఉంటారు చూడండి, మగవాళ్ళు ఉంటారు. ఎందుకంటే మరి మగవాడు మరి అందుగా నిజం అవ్వలేదని చెప్పండి, దెయ్యం కరెక్ట్గా చెప్పారు అయితే. అంటే వీళ్ళకి దెయ్యం అనగానే మనుషుల్లో మనుషుల్ని జీవించుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి దేవుని పరిజ్ఞానం లేదు కనుక దెయ్యం అనగానే ఇది అనుకుంటారు. బైబిల్ చెప్తుంది దయ్యం అనగానే మనుషుల్లో ఉండి దుష్టక్రియలు, నీచమైన క్రియలు ఎక్కడైతే జరుగుతున్నాయో అదే దయ్యం. దయ్యం వెనకుంది, ప్రత్యక్షంగా కనబడుతున్న మనిషి దయ్యం. వాడు దయ్యానికి ఏజెంట్ జ్ఞానం అడవడు అబ్రహమ్మ దాని మీద మనకి ఎవడు మన ఇండియాకి దావీ దావీద్ అబ్రహం కానీ ఇంటర్నేషనల్ డాన్స్ కానీ వీళ్ళందరూ ఎవరు అనుకున్నారో దయ్యానికి ఏజెంట్లు అందరూ, పెద్ద పెద్ద మాఫియాలు కానివ్వండి, వీరంతా ఏది అనుకుంటారు సమాజంలో, ఇదంతా దయ్యం అందరిలో జరుగుతున్న ఒక అతి పెద్ద దయ్యపు మాఫియా ఆ భాషలో మాట్లాడుకుంటే అదే జరుగుతుంది. ఇంటికి మాటగాండ్ల నుంచి ఆ మార్గమును తమకు సమీపించిన వారందరినీ దోచుకునేది, అది అభిమానులకు తెలియబడను. ఆ మార్గమును తమకు సమీపించే వారందరినీ దోచుకునేది, ఇదే జరుగుతుంది. ఆ మార్గమును సమీపించేవారు మొన్న విషయం జరిగింది రాజమండ్రిలో అత్యంత రేపు అన్నారు కదా, ఆ కేసు దీన్నే పట్టుకున్న దరిద్రుల్ని. నిజంగా ఆవిడ నిజంగా ఆవిడ చేస్తున్న తప్పు కాని నేను చెప్పాను ముందు, మనం చెప్పాను ఎవడు ఏ వర్గంలో కూడా ఆ వర్గంలో ఉన్న దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. ఆమె ఆ మరాటి అంతా ఇప్పుడు గుంటూరు, గుంటూరు ఒక అతన్ని పెళ్లి చేసుకుంది. చూడండి ఎలా ఎవరు చేస్తున్న పనులు ఎలా మెట్టి మీద వస్తాయో మనకు కరెక్ట్ ఎగ్జాంపుల్. గుంటూరులో పెళ్లి చేసుకుని అక్కడ ఏదో ఇంకొకరికి ఆకర్షింపబడి అతను వదిలేసి ఆ పిల్లలను పక్కన పెట్టేసి ఇంకొకరితో రాజమండ్రి వచ్చింది. ఇరవై ఐదు నుంచి సిక్స్ ఫోర్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది, ఇక్కడే మన ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ గారికి అన్వీనియన్స్ ఇక్కడికి వచ్చింది, ఇది బాగుంటారా కొద్ది పెద్ద చేసి అక్కడికి అన్వీనియన్స్. ఇప్పటి వరకు బుర్ర గెలి తీసుకున్నారు మంచి మంది ఈసారి చెప్తే, ఇది మాత్రం కాదు హ్యాపీ అంటారు, ఇదే దీన్ని దురాత్మ అంటారు. వచ్చిన తర్వాత అక్కడ ఆడికి బాధ కలిగించి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చి తనకు పనిష్మెంట్ అని తెలిసి ఈ రోజులేసిపోయాడు ఎవడో ఈ రోజు వస్తున్నాడు. ఆ తర్వాత ఇంకోటి చూసుకుంది
వాడు ఏముందండి మనసు అంటే మోజు ఉందని చెప్పి ఉంటాడు. ఆ తర్వాత మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు ఎలా ఉన్నా చూసుకుంటాడు. ప్రేమ లేకుండా ఉన్నవాడు ఆకారం నిగనగలు ఉందని చెప్పి ఉంటాడు. కనుక వీడేం చేసేదంటే ఈ తర్వాత ఇంచు నుంచి ముగ్గురు మోసం చేశారు. ఒక మోసం చేసింది, ఇద్దరు చేత మోసపోయింది. చివరికి ఏం చేయాలి తెలియక చదువుకుంటే మంచి ఇండియన్ సిద్ధం మాట్లాడేస్తుంది. ఆ తర్వాత ఏమి నెల నెలగా వ్యాపార వృత్తిలో దిగింది, వేష్య వృత్తిలో దిగింది. క్లాసికల్ వేస్ట్ అనమాట ఇక్కడ సెల్టన్ వాటిలో ఒకటి ఉంటుంది. అలాంటి వాటిలో అలాంటి వాటిలో మెయింటైన్ చేస్తాడు. అంటే ఈమె ఆ వ్యాపార వైఖరిలో కలిపితే ఇంచుమించు మీకు అనకూడదని ఆ పోలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటే 1 డేకి ఇంచుమించు 20,000 తీసుకుంటుంది. ఆ డే అంటే డే కూడా కాదు, మళ్ళీ ఒక నైట్ అంటే అది కూడా తనకున్న ప్లేస్ ఏంటి సెల్టన్ మంచి రిచ్ వాళ్ళు సినిమా స్టార్లు వచ్చారంటే అక్కడ దిగుతారు కలిసి రాజమండ్రి ఆ వాటిలో దిగుతారు. ఇలాంటి మంచి మెయింటైన్ చేస్తుంటే బాగుంది జీవితం అంత బాగా జరిగిపోతుంది. ఆ రోజు నైటు ఇక్కడ మన గైడ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, గైడ్ కాలేజ్ దరిద్రులు చదువుకోవడం పంపితే అసలుకి అమ్మ బాబులు చేసి పనులు ఇవ్వడం కూడా ఎలాంటి పనికి మాలి పనులు అన్నీ చేస్తారు. దీన్ని సెట్ చేసుకున్నారు ఎవరిని ఈ చదువుకోవడానికి ఉంటున్న వీళ్ళు ఈయన సెట్ చేశారు. కనుక చేయాల్సిన పనులు చదివిపోయి తిరిగి రిటర్న్ వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నప్పుడు ఈవిడికి ఇంక చెడిపోయిన వాళ్ళకి ఇంక ఒకటి తర్వాత ఒకటి అలవాటు లేకుండా సిగరెట్ కలుస్తుంది బయట మీద వచ్చింది. అప్పటికి ఇలా వన్ టౌన్లో రౌడీ సీటర్లు ఉన్నారు, రౌడీ సీట్లు వచ్చి నేను మీద నలుగురు ఉన్నారు కదా, ప్రేమ్ కుమార్, ఆ సతీష్, మీరు వెళ్ళిపోయినారు, వీళ్ళందరూ ఉన్నారు, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు ఆ గోదావరి కోసం వచ్చి వీళ్ళు ఏదో చేస్తారు, ఎరగే డెకరేట్ పనులు ఏదో ఉంటాయి కదా, వీళ్ళు కూర్చొని ఉన్నారు. వీళ్ళు వచ్చినప్పుడు ఈ సిగరెట్ కలిసి వస్తున్నప్పుడు ఈ వచ్చిన ముగ్గురు దీన్ని బయటెక్కుంటే ఉండే సిగరెట్ కానీ చూశారు, అబ్జర్వ్ చేశారు. ఇది మన ఏరియాలో ఉండే ఆవిడ కదా, ఏంటి వీడు ఎలా ఉంది క్లాసుకుంటే ఇప్పుడు ఎలా చేస్తుందని అబ్జర్వ్ చేసినప్పుడు సిగరెట్ కాసుకుంటే ఏంటంటే ఏ రాజమండ్రిలో సిగరెట్ చేస్తే కామన్ అనుకున్నాను, హైదరాబాద్ అయితే కామన్ అన్నది. అది మరి అది పుణ్యక్షేత్రం అది ఏది హైదరాబాద్ దరిద్రులందరూ మన అక్కడికి అక్కడ వచ్చి ఇక్కడ రాజమండ్రిలో ఇలా చేస్తున్నాం అంటే ఇంకేముందండి అప్పటికే తాగేసి ఉంటాయి రోడ్డు చెట్లు బండి ఎక్కువ అన్నారు. ఆ నాకు బయలుదేరి బండి ఎక్కి ఏమన్నా ఎక్కుతానని చెప్పి ఎక్కింది. సరాసరి ఇప్పుడు మన రాజమండ్రి అవుట్స్కట్స్కి వచ్చే ముందు రాజమండ్రి దారి అవుట్స్కట్స్ అవన్నీ ఏజెన్సీలు ఉంటాయి తీసుకొచ్చారు. జరగాల్సిన జరిగారు, ఎందుకంటే ఇది నేను ఇబ్బంది పెట్టేం చేయలేదు. ఎందుకంటే ఊరు కూడా ఇంకా దీన్ని అన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత తన ఫీల్ అయ్యింది ఏంటంటే నాది క్లాసికల్లో మీరు తీసుకెళ్ళి చీకటి ప్రదేశాల్లో నన్ను చేశారు మీరు, ఆ ఫీలింగ్ ఉండిపోయింది. డబ్బులు వస్తున్నారు అని చెప్తారు 20,000 ఎవరు ఎంత 420,000 ఎంత అంటే 2,000 అని చెప్తారు. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఫీల్ అయిపోయింది, నాదేంది మీకు తెలియట్లేదు, నాకు డబ్బులు ఇవ్వద్దు, నన్ను మా రూమ్ దగ్గర దించండి అని దించినప్పుడు ఇవ్వకూడదు పెంచడానికి వెళ్ళిపోరు. నిజంగా కిడ్నాప్ చేసిన వాళ్ళు అయితే ఏం చేస్తారు చెప్పండి, అక్కడే పాడే చంపేస్తారు చంపారు. తప్ప జరిగిన తర్వాత మళ్ళీ రాజమండ్రి వచ్చేసి రూమ్ దగ్గర దింపుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే నాకు బ్లాక్ డాగ్ మందు కావాలి, ఎంత 2,000 పైన ఉంటుంది ఆపు బ్లాక్ డాగ్ బ్రాండ్ అని చాలా పెద్దది, అది రావాలి నాకు, నాకు డబ్బులు ఇవ్వద్దు, ఆ మందు కావాలి నాకు తీసుకురండి, నన్ను రూమ్ దగ్గర దించొద్దు అన్నది. తీసుకొచ్చి దించడానికి ముందు మందు కావాలని కదా చిన్నది తీసుకెళ్ళి సరాగారు వచ్చేసరికి దారి గారు గుద్దరు మామూలు గుద్దరు కదా. ఎక్కడ ఏ వైఖరిలో వస్తుందో అక్కడే దొరుకుద్ది. జరిగే తప్పు జరిగింది, కాముకి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకేదో అవ్వాలి, చేసిన తప్పు పచ్చి ఎలా లేదు అలవాటు వైఖరి కదా, చేయని కార్యం వస్తుంది కదా. అంతే అనుకోకుండా లారీ గుద్దింది, చెయ్యి రిగిపోయింది, మొత్తం కొలాప్స్ అయిపోయింది జీవితం అంతా. తీసుకొచ్చి చక్రవర్తి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఉంది అప్పటికే మందు ధరలు ఉంది, మగతలు ఉంది, ఫ్యాక్టర్ తెచ్చిపోతు కదా ఈ మందు తాగిందని. అప్పుడు మందు తాగే ఏంటి అడిగితే ఏం చెప్పడు తెలియక ఆ తాగిన మైకులు ఏమన్నా తెలిసింది, నన్ను అత్యాచారం చేశారు అంటే. అప్పటి వరకు రహస్యం, ఆ మాట తర్వాత బహిర్గతం ప్రపంచాన్ని అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు నెత్తి నీరు కొట్టుకుంటే నేను ఏం చెప్పాను అని ఇప్పుడు ఆ కేసు కూడా నిలబడదు, రావాల్సిన అవమానం వచ్చింది, ఆ కేసు కూడా పోద్ది. ఎందుకంటే నాకున్న స్టేట్మెంట్ని బట్టి బలవంతంగా చేస్తే అత్యాచారం, ఒప్పుకొని చేస్తే ఏముండదు సెక్షన్ దానికి. కనుక జరిగేది కనుక
ఏ దుష్టక్రియలు జరుగుతున్నాయో ఆ దుష్టక్రియలను సమాజాన్ని గోపలేదండి. అప్పటివరకు ఒక రహస్యం, ఆ తర్వాత బహిరంగం అయిపోయింది, చిందరవందర అయిపోయింది, జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ రౌడీ సీటర్లు కూడా మొత్తం ఇప్పటివరకు కొలబరిచి పడేయరండి, లేకపోతే దేన్ని చేయరు. కాదు వాళ్ళ జీవితాలు అయిపోయినాయి, వీళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, చేయరాని కార్యాలు చేస్తున్నారు కనుక ఏకవర్గంగా ఉన్న వాళ్ళనే రెండు వర్గాలు వచ్చాయి. ఇదంతా జరిగించింది ఎవరు చెప్పండి కనుక? ఆ సతీష్ అన్నవాడు ఎవరిని దేవుడు నమ్ముతావా అని నమ్ముతాను. ఎవరు నమ్ముతాంటే జీజస్ నమ్ముతాను. నేను నిజంగా నీకు నమ్మకం ఉంటే నీకు ప్రేమించే ఇంకెప్పుడు తప్పు చేయండి. నువ్వు దేవుడికి నచ్చితే కేసు నిలబడలేదు, మనకు పేరు చేసేది లేదు, కేసీఆర్ అయ్యి ఇగిపోయినాడు. కనుక ఈ సందర్భాన్ని మనసులో పెట్టుకుని ఏ విషయం మీరు యాంగిల్ తీసుకురండి, కరెక్ట్గా అవన్నీ జరిగిస్తున్నది దయ్యమే. చూడండి కరెక్ట్గా వేరు వేరు వచ్చి ఎట్లనగా అయిపోతాయి. సెకండ్ యజమానులు మాటగాండ్ల నుంచి ఆ మార్గమును సమీపించే వారిని అందరినీ దోచుకునేది అది అభిమానులకు తెలపబడింది. చూసారా ఇక్కడ ఉండి ఆగిన లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇదంతా దీన్ని బట్టి మీరు ఒకరి మీద ఒకరు అచ్చం చేసుకోవడం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, ఒకరినొకరు బగాగా మాటలు అనేసుకోవడం, ఒకరినొకరు చివరికి చంపేసుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయంటే కేవలం మీరు దుష్టక్రియల్లో పాల్పంచుకుంటున్నారు కనుక దెయ్యమే ఇవన్నీ జరిగిస్తుంది. మంచి రెసిడెన్స్ చూద్దాం, టైం అయిపోతుంది. రోడ్డపత్రిక, రోడ్డపత్రిక మొదట జయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనసును దేవునికి చోటీయ మళ్ళకపోయారు కనుక చేయరాని కార్యము చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. అట్టివారు జాతీయ అట్టివారు ఇక్కడ చెప్తే నేను లిస్టులో కొన్ని ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏం మిగులుతున్నాయి ఇవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, లేఖ చేతను నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాడితే నిండిన వారే కొండగాండ్రులు, అపవాదుకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకమలాడవారును, చెడ్డవారిని కల్పించేవారిని, చివరికి తల్లిదండ్రులకు అవధేయుల వారిలో కూడా దయ్యులను, అవివేకులను, మాట తప్పువారిని, అనురాగరహితులను, ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అని దేవుని నాయుడిని బాగుగా ఎరిగి వాటిని చేస్తున్నాడు. ఇది మాత్రమే కావటం కాక వారిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించుతున్నాడు. ఈ లిస్టులో మీరు ఎవరిని తీసుకుంటే కరెక్ట్ గడిపోతుంటారండి. హింసకులు, దేవదూషకులు, దేవదూషకులు అంటే ఎవరు? దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి నిందిస్తారంటే ఎవరు? రీతిబద్ధం. ఇంకా ఏ వర్గాన్ని తీసుకోండి, దేవదూషకులు, ఈర్షులు, మత్సరం, నరహత్య, మత్సరం ఎవరు? ఏ వర్గంలో ఎవరున్నా కానీ ఒకరిని ఒకరు చూసి కుళ్ళిపోయేవారుంటారు చూడండి. కొన్ని ఉన్నాను అనుకోండి, నేను బాగా వాకింగ్ చెప్తుంటే సెంట్లో ఏమవుతుంది వీడికి లేరు కంట పోయి మాట్లాడుతుంది సెంట్రీ బాగా చెప్తున్నారు అనుకో, నాకు ఎలా ఉంటుంది? మచ్చరం. అదే ఒక మంచి ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, వాడికి జాబ్ వచ్చినా వాడు రాలేదనుకోండి, ఏమవుతుంది? బాగా వచ్చిందని సెకండ్ ఇచ్చింది కానీ వాడికి మచ్చరం, ఈ జాబ్ పోతే బాగుందన్న ఫీలింగ్స్ వాళ్ళు ఉంటారు. ఇక ఏ వర్గం ఏ యాంగిల్లో మీరు చూడండి, ఒకటి ఎదుగుతున్నా, ఒకటి తగ్గుతున్నా, ఒకటి బాగున్నా, ఒకటి బాగుపోయినా, ఇదంతా ఎవరి వైఖరి అయిన బైబిల్ మెరిగితే ఇదంతా దయ్యపు సమూహం. ఇప్పుడు మీ ప్రపంచం అంత ఇప్పుడు దేంతో ఆలోచింపబడి ఉంది చెప్పండి? దయ్యంతో ఉందన్నమాట. మన ఇంటి దగ్గర మొదలుకొని వ్యవస్థ వరకు ఇవన్నీ మనకి ఈ యాంగిల్లో చూస్తే కళ కట్టచ్చినది కనమాట. ఇది మనమ్మ మనమ్మ అనుకుంటాం, మీ అమ్మయ్య దయ్యం, మనం ఏదో అనుకుంటాం కదా, మన అమ్మ, మన చెల్లి, మన అన్నయ్య ఎవరు ఉంటారు కదా, ఎక్కడి దగ్గర ఉంటే మనం చదువుకుంటున్న మాస్టర్స్ వరకు అందరూ అదే దయ్యం అనుకున్నా
దెయ్యం లేదు అనుకోకండి. దెయ్యం అనగానే చెడు క్రియలు జరిగించడం దెయ్యం. అది అనకుండా జరిగిస్తున్న శక్తుల ప్రభావం అది ఎప్పుడు కనబడుతుంది? అది దేవుని కనబడుతుంది. ఇదంతా దేవుని అందరిలో జరుగుతున్న ఒక అతి పెద్ద ప్రాజెక్ట్. అదంతా దయ్యమంట. అది ఎలాంటి దురాత్మలు ఇప్పుడు ఎవరి మీదకి వచ్చాయి? వచ్చిన పద్ధతిలో ఆహాలు ప్రవక్తల మీదకి వచ్చాయి. ఇప్పుడు వచ్చి అబద్ధపు మాటలు ప్రవచనాలుగా చెప్పిస్తున్నాయి. అంటే దేవుడే వారి మీదకి పంపించాడన్నమాట. ఇది సందర్భం. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ ఉన్నాయి అదే ప్రార్థన చేస్తున్నాం. 6:30 కూడా జరుపుకుంది. అవును, మీరు ఏం నిలబడితే నాకు ఎంగ పడింది. అర్థం చేస్తుంది. లోకం అందరం మొత్తానికి పరాత్మల సమూహం అంటే ఉందో సమాజాన్ని ఎలా ఇచ్చారు. మరి చిన్న రెండవ నుండి మేము చదువుతున్నప్పుడు మీ ఆత్మ యొక్క రక్షణలో ఉండదు. దురాత్మ సమూహంలోనికి సమాజం ఎంత ఉందని వారి మనసుల్లో మీకు చోటు మీదకు ప్రేరణక చేయలేని కార్యం చేయుటకు సమాజాన్ని వారికి అప్పగించాలని మీరు ఇచ్చిన గ్రంథంలో మీకు విలువైన సంగతి నేర్పించిన దాన్ని బట్టి ఉండాలి. వచ్చి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మలకు మేము లోనవ్వకుండా ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తిలో మేము ఉండడానికి మాకు సహాయం అనుగ్రహించండి. సమాజానికి విషయం అర్థం కాక మీరు ఇచ్చిన గ్రంథాన్ని మత గ్రంథంగా, మీరు చెబుతున్న సంగతులు మతానికి సంబంధించినవిగా మీ సరళతను అర్థం చేసుకోవడం మీ సమాజాన్ని మరొక్కసారి కనువింపు కలిగించడానికి మీ చిత్తమైతే సమాజంలోనికి సంగతులు తీసుకెళ్ళండి. అవివేకులుగా ఉంటూనే వారేదో జ్ఞానులు అనుకుంటూ సమాజానికి తెలియని అనేక విషయాలు వారు తమకే తెలుసు. సమాజాన్ని అబద్ధంతో ముంచుతున్న ప్రతి ఒక్కరి మీదకు తుదమట్టుకు వారి మీదకు మీ శిక్ష వచ్చిందని మీ పిల్లలైన మేమంతా మేము నేర్చుకుంటుంటారు. వారితో మేము చేతులు కలపకుండా ఇప్పుడు మీ సహవాసం ఉంటూ మునుముందు మీ పనిలో ఇంకా నిమగ్నమై ఉంటూ మీ పనిని ఉన్నతంగా ఆకాశం ఎత్తులు చూపించడానికి మీ మహిమను సమాజం మీద